నా పేరు జనార్దన్ రెడ్డి. మాది రామలబండ గ్రామం, నల్గొండ డిస్టిక్ట్, నల్గొండ మండలము. నేను ఇంతకుముందు 10-12 ఇయర్స్ హైదరాబాద్లో హౌస్ వైరింగ్ అండ్ లైట్ డెకరేషన్ లైటింగ్ వర్క్ ఉండేది. వ్యవసాయం ల్యాండ్ ఒకటి ఉంది, వ్యవసాయం భూమి. అయితే వ్యవసాయం చేయాలని ఒక కోరిక ఉండేది నాకు. బట్ అది కూడా వ్యవసాయం కూడా ఫర్టిలైజర్ లేకుండా, ఫర్టిలైజర్ రహిత వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేయాలి. ప్రకృతిలో ఉన్నటువంటి వనరులను యూజ్ చేసుకొని వ్యవసాయం చేయాలని ఒక ఆలోచన ఉండేది. దాని గురించనే ఊరికి వెళ్ళేసి వచ్చినాం. ఊరికి వచ్చిన తర్వాత వ్యవసాయం స్టార్ట్ చేసినామండి. బట్ ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేయాలంటే స్టార్టింగ్ మనకి ఏం హీల్డింగ్ రాదు, పెట్టుబడి కూడా వెళ్ళదండి మనకు. కనీసం మన వర్క్ కూలు కూడా వర్కౌట్ కాదు. బట్ ఇలా చేస్తే మాత్రం ముందుకెళ్ళేదంటే కష్టంగా ఉంది, వ్యవసాయం చేయాలని అర్థమైపోయింది. వ్యవసాయం ప్రత్యామ్నాయం ఇంకోటి అనుబంధంగా వ్యవసాయం ప్రకృతి అనుబంధ సంస్థనే ఒకటి కావాలని చాలా రోజులు వెతికినాను. వెతికితే ఈ ఎద్దుగానే నూనె ఒకటి చూశాను, వీడియో మహబూబ్నగర్ది. కొంచెం సెర్చ్ చేస్తే బాగా అనిపించింది. తర్వాత 2 డేస్ అక్కడ పోయి కోచింగ్ తీసుకొని విజిట్ చేసి కోచింగ్ తీసుకున్నాను. బాగా అనిపించింది. ఎమ్మటే నేను కూడా ఎద్దుగానిగా పెట్టాలి, వ్యవసాయంతో పాటు ఇది రన్ చేసుకోవాలి, అలాగైతేనే మనం ముందుకు పోగలుగుతామని ఒక ఆలోచనతో వెంటనే గానుగలు 2 ఆర్డర్ ఇచ్చానండి. ఇక్కడ చిత్తూరు అవుతా తమిళనాడు బార్డర్ తోనంపల్లి గ్రామంలో 2 గానుగలు తీసుకొచ్చాను. ఒకటి వచ్చేసి 140,000 పడ్డది, కిరాయితోటి ట్రాన్స్పోర్ట్ తోటి 3 లక్షల రూపాయలు అయిందని తీసుకొస్తానికి. ప్లస్ దానికి ఒక 4 ఎద్దులు తీసుకొచ్చానండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే రన్ అవుతున్నది, ఇక్కడ డైలీ ఆయిల్ అయితే సేల్ అవుతున్నది. బట్ ఇప్పుడు నాకు మాత్రం ఏం వర్కౌట్ కావట్లేదు, స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి వర్కర్స్ ఎద్దుల మెయింటెనెన్స్ అయితే వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఒక షిఫ్ట్కి వచ్చేసి 12 కేజీస్ పోయాలండి పల్లీలు. 4 నుంచి 4.5 లీటర్ల ఆయిల్ వస్తుందండి. ఒక లీటర్ వచ్చేసి ఇప్పుడు 380 రూపీస్ సేల్ చేస్తున్నామండి. ప్లస్ దానికి ఆయిల్ రాగా మిగిలింది చెక్క ఒకటి వస్తుంది, కాటన్కి మన పల్లి చెక్క, అది ఒక 40 రూపీస్ కేజీ పోతుందండి. బర్లకు దగ్గర ఉన్న చుట్టుపక్కలున్న డైరీ ఫామ్ వాళ్ళు తీసుకెళ్తున్నారండి. ఇద్దరు వర్కర్స్ వస్తున్నారు, డైలీ 3 షిఫ్ట్లు వేస్తున్నామండి. 36 కేజీస్ పల్లీలు యూజ్ చేస్తున్నాము. 12 నుంచి 14 లీటర్ల వరకు ఆయిల్ వస్తుందండి డైలీ. ఇందులో వచ్చేసి కొబ్బరి, పల్లి, కుసుమలు, ఆవాలు, నువ్వులు, గడ్డి నువ్వులు, ఇవన్నిటితో ఆయిల్ తీస్తామండి. ప్రజెంట్ అయితే కొబ్బరి ఒకటి తీసాము, నువ్వులు ఒకటి తీసాము. పల్లి మాత్రం మనం రెగ్యులర్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి మన దగ్గర పల్లి డైలీ వేస్తున్నామండి. నువ్వులు మాత్రం ఒక 4-5 లీటర్స్ ఆర్డర్ రాగానే వేసిస్తున్నామండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు న్యాచురల్గా ఎద్దు తిరుగుతుంది చూశారండి, చాలామంది వచ్చి అడుగుతారు మిషన్ పెట్టచ్చు కదా, ట్రాక్టర్ పెట్టచ్చు కానీ అట్లాంటి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మోటార్లతోటి ఉన్నాయి, కరెంటుతో ఉంది, పెట్రోల్తో, డీజిల్తో నడిచే అన్ని వెహికల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఆర్పిఎం అనేది ఇంపార్టెంట్ అండి. మన ఆర్పిఎం రొటేట్ ఫర్ మినిట్ అనేది మనది 2 to 2.5, ఒక నిమిషానికి 2 నుంచి 2.5 చుట్లే జరుగుతుంది ఎద్దు ఇక్కడ. అదే మిషన్ కానీ మీద అయితే 16 to 100, 120, 150 వరకు ఉంటుంది. అక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఆయిల్ హీట్ జనరేట్ అవుతుంది. మన దగ్గర ప్రెజర్ ఎక్కువ ఉండదండి, ప్లస్ హీట్ జనరేట్ కాదు. యాక్చువల్గా సైంటిఫిక్గా ఏంటంటే ఒకసారి హీట్ అయిన ఆయిల్ని 2వ సారి మనం యూజ్ చేయొద్దు వంటలోకి. మన దగ్గర ఏంటంటే ఇక్కడ హీట్ కాదు, డైరెక్ట్ మనం కుక్ చేసుకున్నప్పుడే హీట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మిషన్ మీద పడతాం కదండి, దాంట్లో ఉన్న అక్కడ హీట్కి అక్కడ ప్రెజర్కి అందులో ఉన్న పోషకాలు మొత్తం నిజం చనిపోతున్నాయండి. మన దగ్గర తీయడం వల్ల అందులో ఉన్న పోషకాలు అలాగే ఉంటున్నాయి. యూత్ కంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఎంతసేపు డబ్బు అని డబ్బు వెనకాల తిరుగుతున్నామండి. ఓపికన్న రోజు డబ్బు వెనకాల తిరుగుతున్నాం, ఓపిక పోయేసరికి రోగాలు పాలైతే హాస్పిటల్కి వెళ్తున్నామండి. మంచి ఆరోగ్యం కావాలనుకుంటే మాత్రం మంచి ఫుడ్ తీసుకోవాలండి కంపల్సరీ. ఇప్పుడు ఇంకొక సర్వే ప్రకారం ఏంటంటే 2033 వరకు ఇంటికి ఒకరు లేదా ఇద్దరు క్యాన్సర్ పేషెంట్లు వచ్చే అవకాశం కూడా ఉందండి, ఒక సైంటిఫిక్ ఒక సర్వే ప్రకారంగా. డిఫెండింగ్ ఆయిల్ అండ్ మిల్క్ అండి. ఇప్పుడు ఇదండి, దీంతో అయితే మనం లక్షలు సంపాదించాలని ఆలోచన ఉంటే మాత్రం ఇందులోకి రావద్దండి. మన జీవనం మనం బ్రతకగలుగుతాం. మనతో పాటు ఇప్పుడు 2 గానుగలు ఉన్నాయండి, నా దగ్గర 4 ఎడ్లున్నాయి, నా వల్ల 4 ఎడ్లు బతున్నాయి, ప్లస్ ఒక 4 కుటుంబాలకు పోషణ దొరుకుతుందండి. ఇది గానుగను మామూలుగా అన్ని మిషన్లతోటి వస్తున్నాయి, కల్తీ అవుతున్నాయి అనేది ఉన్నది. ఇది ప్రకృతి పరంగా ఎద్దు చెక్కతోటి కాబట్టి కరెంట్ లేకుండా నడుస్తుంది కాబట్టి నూనె మంచిగానే ఉంటుంది అని దాన్ని చూసినాము. అయితే బయటకి కొంతమంది పల్లి నూనె కింద 220 అని మిషన్లు కాక చేసిన అని అమ్ముతారు ఇక్కడ చండూరు దగ్గర. అయితే ఇది ఇంకా మిషన్లతో చేస్తారు, ఇది ఇంకా ప్రకృతి పరంగా కాబట్టి మంచిగానే ఉంటుంది. ఇలాంటిది వాడాలి, ఎందుకంటే సహజంగా రోగాలు అని వస్తున్నది అది వాస్తవం. ఇప్పుడు చాలామంది తయారయ్యారు, మా ఇంట్లో మాకిన మా బ్రదర్ ప్రాబ్లం ఉండే, నేను హాస్పిటల్ తిరుగుతున్నాం కాబట్టి తెలిసింది. ఇప్పుడు మనం బాగా చదువుకోవడం, బీటెక్లు ఎంటెక్లు అది చదివినాం, దాని తగ్గట్టు శాలరీ 2 లక్షలు 3 లక్షలు రావాలని ఉంటుంది కాబట్టి అలాంటి ఆదాయం అయితే రాదు వాస్తవానికి. వ్యవసాయాన్ని నమ్ముకుంటే బాగుపడంగానే 4 గురికి
మన ఉపాధి మనం చేసి నలుగురికి ఉపయోగపడతా ఉంటుంది కాబట్టి ఇలాంటిది చేసుకోవచ్చు. ఎందుకంటే లక్షలు చంపి కార్లలో తిరగాలంటే తిరగలేము, కానీ దానికి ఖర్చు లేదు. కాకపోతే ఎడ్లని మెయింటెనెన్స్ ఇలాంటివని మళ్ళీ వర్క్ ఇలాంటివి చేయడం మంచిదే. పల్లె మళ్ళా పల్లెలని రక్షించవచ్చు. దీనివల్ల విద్యుత్ని ఆదా చేయొచ్చు, మిషన్లకు అనేది చేయొచ్చు తక్కువ పెట్టుబడితో. అది ఇండస్ట్రీ అయితే ఎలక్ట్రీషియన్కే కావాలి ఇప్పుడు 3-4 లక్షలు. నా పేరు రాజేందర్ రెడ్డి, మాది దీపకుంట గ్రామం. ఇప్పుడు గానం వచ్చేసి రామలవల్ల పెట్టారు, మాది పక్క విలేజ్. నేను గత ఇతను పెట్టి ఒక 1 మంత్ అవుతున్నది. ఇప్పటికి వచ్చేసి ఒక 2 లీటర్లు పామ నూనె తీసుకున్నాం, పల్లె నూనె. ఎందుకంటే ఈ పల్లె నూనె ఎందుకు తీసుకున్నామంటే మనము ఇక్కడ వచ్చేసి 380 రూపాయలు పట్టి లీటర్ తీసుకున్నాము. అయితే బయట వచ్చేసి మార్కెట్లో మనకు 180 రూపీస్, 200 రూపీస్ పర్ లీటర్ వస్తున్నది. దానికి దీనికి హాఫ్ వేరియేషన్ ఉన్నది. అయితే ఎట్లా వస్తున్నది అంత మనం అబ్జర్వ్ చేసినప్పుడు పల్లె నూనె కేజీ వచ్చేసి 120-130 రూపీస్, అయితే మనకు వచ్చేసి 180 రూపీస్ అక్కడ మనకు లీటర్ ఇస్తున్నారు. లీటర్ వస్తున్నది 180 రూపీస్, 4 కేజీలు పెడితే పడితేనే మనకు వచ్చేసి 1 కేజీకి వచ్చేసి 200 ml వస్తుంది పల్లి. అలాంటప్పుడు 4 కిలోలు కావాలంటే ఒక 500-550 రూపాయలు కావాలి. అలాంటిది వచ్చేసి మనకు 180 రూపాయలు ఎట్లా దొరుకుతుంది అనుకున్నప్పుడు అందులో కల్తీ దొరుకుతుంది కాబట్టి అందులో మనకు పత్తి గింజల నూనె కానీ సంథింగ్ ఏదన్నా ఇంకొకటి కూడా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి మనకు అమ్ముతారు కాబట్టి నేచర్గా ఉంటే తాగొచ్చు అనేసి మనం డైరెక్ట్ ఇక్కడ చూసి ఇక్కడ ఆయిల్ కొనుక్కోవడం జరిగింది. 380 రూపాయలకు మనకు ఒకటి లీటర్ ఇస్తున్నారు, అది 4-5 కేజీస్ 1 లీటర్ వస్తుంది కాబట్టి ఆర్పిఎం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మన ముందలనే పడతారు కాబట్టి తీసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు అది వాడమంటే ఇంకోటి ఉందండి, ఇప్పుడు మనం డైలీ యూజ్ చేసుకున్నప్పుడు ఒక 100 ml అనుకోండి, మనం ఒక 60% ఒక 60 ml వేసుకుంటే సరిపోతుంది. ఈ రేట్ల విషయంలో ఎక్కువ రేట్ ఉన్నా కానీ మనకు 30 రోజులకు వచ్చేది ఒక 20 డేస్ ఇది వస్తుంది అన్నట్టు. అంటే ఒక 5 హాఫ్ రాకుండా కానీ ఒక 10 డేస్ మనం కవర్ చేసుకుంటాం, తక్కువ వేసుకుంటాం కాబట్టి టేస్ట్ పరంగా మంచిగా ఉంటుంది, హెల్త్ పరంగా కూడా మంచిగా ఉంటుంది. అంటే ఇలా ఇలాంటి ఫుడ్ రావడం అంటే మనం వచ్చేసి అది సండే వచ్చేసి ఒక మటన్ 700 రూపాయలు కొనుక్కొని తింటాము, ఇంకేదో ఎంజాయ్ చేస్తుంటాం. కానీ మనకు నూనె పెట్టుకుంటే మాట ఒక 1000 రూపీస్ కంటే ఎక్కువేం కావు కాబట్టి ఇలాంటి ఆయిల్ ఫుడ్ తీసుకుంటే హెల్దీ పరంగా ఉంటాము. హాస్పిటల్ పాలు కాకుండా ఫీజు అయితే పోతే 300-500 కడతాము కాబట్టి మంచి నూనె తాగుతుంటే హెల్దీగా ఉంటాము. పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏదైనా మనం పని చేయాలన్నా కానీ హెల్తీగా ఉంటుంది కదా చేసేది. అందుకు ఈ నూనె తాగితే మంచిదని నాకు విన్నపం.